హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిషోబానీ ఈరోజు మన రెసిపీ ఆంధ్ర స్పెషల్ గోంగూర టమాటా కర్రీ అండి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది చాలా స్పెషల్ రెసిపీ అండి ఇది ప్రతి ఫంక్షన్ ఏ ఏ ఫంక్షన్లో అయినా ఇది కంపల్సరీ వాడతారు ముందుగా టమాటాలు రెండు పచ్చిమిర్చి మూడు ఒక ఉల్లిపాయ ఆనియన్ అవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక భగవన్లు వేసుకోవాలి వేసుకున్నాను చూడండి ఆనియన్ వేసుకున్నాను పసుపు ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను కారం పెద్ద స్పూన్ అండి ఒక స్పూను రెండు పాన్లు ఆయిల్ అది మొత్తం ఇలా చేత్తో కలుపుకోవాలండి కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ ఆ ముక్కలు మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసుకోండి ఇంకెన్ని వాటర్ పడతాయో అన్నీ మొత్తం తిప్పుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పొయ్యి మీద పెట్టుకున్నానండి మూత పెట్టుకున్నాను ఇప్పుడు గోంగూర ఐదు కట్టలు చూడండి కొద్దిగా మూత తీసి చూస్తే అది మసిలిపో మసులుతుంది ఇప్పుడు గోంగూర వేసుకోవాలి వేసుకుంటున్నాను గోంగూర మూత పెట్టేసుకోండి అది మొత్తం దగ్గరకైందా కట్టి పెట్టుకొని మళ్ళీ ఒకసారి చూసుకోండి మూత తీసి చూడండి ఇంకా వాటర్ ఉన్నాయి ఇంకొనిసేపు ఉడికించుకోవాలి చూడండి దగ్గరకు అయిపోయింది వాటర్ అనేది ఎక్కువ ఉండొద్దు కొద్దిగా ఉండాలి వాటరు స్టవ్ బంద్ చేసుకున్నానండి ఇప్పుడు పప్పు గుత్తితో మొత్తం దాన్ని మెత్తగా మెదుపుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ అండి సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి ఇంతేనండి మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఎలా వచ్చిందో ఇంతేనండి చాలా టేస్ట్ అయినా ఆంధ్ర స్పెషల్ గోంగూర కర్రీ